ఇంత విపత్కరమైన పరిస్థితులపట ఇంత సమన్వయంతో ముందుకు పోతున్నటువంటి కేంద్రం కానీ రాష్ట్రం కానీ సమన్వయంతో ముందుకు పోతున్నప్పుడు రాజకీయాలను పక్కకు పెట్టి ఇవాళ కలిసికట్టుగా ఎదుర్కొంటున్నప్పుడు ఇలాంటివి కొంత మాకు బాధేస్తా ఉంది. మేము దీని మీద ఇవాళనే హర్షవర్ధన్ గారితో మాట్లాడినాం, అది పంపుతూ ఉన్నాం. మా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఈ రెమ్డెసివిర్ మా ప్రజల అవసరాలు తీర్చడం కోసం మాకు సంపూర్ణంగా అలకేట్ చేయమని చెప్పి మేము ఇలా లెటర్ రాస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రెండవది, దీంట్లో రెండవది ఇంపార్టెంట్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్లో ఇవాళకి ఇవాటి వరకు మన రాష్ట్రంలో 260-270 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మనకు వాడకం జరుగుతూ ఉంది. మనం ఈ దఫా ఒక్క మనిషిని పోగొట్టుకోవద్దు, ఏ కొరత రావద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పింది. కాబట్టి ఇవాళ ఆక్సిజన్ విషయంలో కూడా మన రాష్ట్రంలో సరిపోయిన ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. ఇక్కడ మనకు పక్కకున్న బళ్ళారి ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి రావాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రావాలి. ఎందుకంటే ఆక్సిజన్ నిల్వలు అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అక్కడే ఉంటాయి కాబట్టి. అదేవిధంగా భిలాయ్ లాంటి ప్రాంతం నుంచి రావాలి. మనకు బళ్ళారిని వదిలిపెట్టి ఇవాళ బళ్ళారిలో కేవలం కొద్ది మాత్రమే 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరిగింది. 40 టన్నులు ఇచ్చిండ్రు, మిగతాదంతా కూడా దాదాపు 84 టన్నుల ఆక్సిజన్ని ఎక్కడో 1300 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒరిస్సాలో ఇచ్చిండ్రు. మనకు అలకడి చేసింది ఓ ఆస్పేట 30 టన్నులు ఇచ్చిండ్రు, సంతోషం, హాస్పిటల్ దగ్గరనే ఉంటుంది కాబట్టి. కళింగ నగర్ ఇది టాటా ప్లాంట్కి ఇచ్చిండ్రు, ఇది ఎక్కడో ఒరిస్సాలో ఉంటుంది, దాదాపు 1200 కిలోమీటర్లు ఇది. అదేవిధంగా చెన్నై 20 టన్నులు ఇచ్చిండ్రు, సరే అది దగ్గరనే మనకు కాబట్టి మనకు బాధ లేదు. అదేవిధంగా శ్రీ పెరంబుదూర్ నుంచి ఇచ్చింది మనకు. వాళ్ళేమో తమిళనాడు వాళ్ళు, మేము ఒక్క లీటర్ కూడా ఇయ్యం. కేంద్ర ప్రభుత్వం అలకడి చేసినప్పటికి కూడా మీకు ఏమని చెప్పాలి, 35 టన్నుల పర్ డే ఇలా వాళ్ళు ఎగబెట్టిండు. మేము ఈ విషయంలో కూడా శ్రీ పెరంబుదూరులో 30 టన్నులు వాళ్ళు ఎగబెట్టిండు కాబట్టి. అదేవిధంగా మాకు 1300 కిలోమీటర్ల నుంచి వెళ్ళి ఈ ఒరిస్సా నుంచి వెళ్ళి రావాలంటే కష్టమవుతూ ఉంది. ట్యాంకర్ దొరకలేవు, ఈ ఆక్సిజన్ సప్లై చేసే ట్యాంకర్లు ఏవైతున్నాయో, ట్రాన్స్పోర్ట్ చేసే ట్యాంకర్లు ఏవైతున్నాయో, ఇవి స్పెషల్గా తయారు చేసిన ట్యాంకర్స్. వేరే ట్యాంకర్లతోటి ఈ ఆక్సిజన్ తెచ్చుకునే ఆస్కారం లేదు కాబట్టి మేము అడిగినాం హర్షవర్ధన్ గారిని, మాకు అలకేడి చేసినటువంటి ఆక్సిజన్ని మాకు చుట్టుపక్కల దగ్గర ప్రాంతాలకు ఇవ్వమని చెప్పి కోరినాం. విశాఖపట్నం కానీ, శ్రీపెరంబుదూరు కానీ, లేకపోతే బళ్ళారి కానీ, ఇంకెక్కడ చిన్న దగ్గర పట్ల ఇవ్వని చెప్పినాం తప్ప ఈ 1300 కిలోమీటర్లతోటి సాధ్యం కాదని చెప్పి చెప్పినాం. ఒకవేళ కనుక ఇది కేంద్ర ప్రభుత్వం మార్చకపోతే, రేపు ఆక్సిజన్ కొరత ఏర్పడితే బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని కూడా మేము చెప్పినాం. ఇవాళ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు, మేము, మా సిఎస్ గారు ఆధ్వర్యంలోటువంటి మా ఐఏఎస్ ఆఫీసర్ల బృందం నిరంతరంగా ఈ విషయాన్ని పర్యవేక్షిస్తూ ఉంది. ఇవాళ ఇంత మెటికులస్గా ప్లాన్ చేసినాం కాబట్టే, ఇంత పర్యవేక్షిస్తున్నాం కాబట్టే ఇవాళ కూడా ఎక్కడో ఒక చిన్న చిన్న దగ్గర ఆక్సిజన్ కొరత ఏర్పడి తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ కూడా ఇప్పటికీ ఆక్సిజన్ కొరత లేదు. పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో, ప్రైవేట్లలో కూడా ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరత లేదు. ఇవాళ ఎక్కడన్నా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ కొంతమంది లిక్విడ్ ఆక్సిజన్ తెచ్చుకొని సిలిండర్లు నింపుకొని డీలర్లకు ఇస్తారు, ఆ డీలర్ హాస్పిటల్కి సప్లై చేస్తారు. ఆ మూడు చైన్లు ఎక్కడైతే ఉన్నాయో, లిక్విడ్ ఆక్సిజన్ ఇంపోర్ట్ చేసుకునేటువంటి డీలర్, ప్లస్ దాన్ని రీఫిల్ చేసేటువంటి డీలర్, ఆ తదుపరి హాస్పిటల్, ఈ మూడిట్లో కొంత అక్కడక్కడ డిలే అయ్యి కొంత ఇబ్బంది అవుతూ ఉంది. మా దృష్టికి వచ్చింది అక్కడక్కడ కొంత స్కేర్సిటీ క్రియేట్ చేసి బ్లాకులు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు దృష్టికి వచ్చింది. అలాంటి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ల బృందం నిరంతరంగా ఈ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ కానీ, ట్యాంకర్లు కానీ, ఈ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎక్కడ అవసరం ఉందో అక్కడ చేర్చడం కానీ నిరంతరంగా కొనసాగిస్తూ ఉన్నాం. ఇవాళ
కేంద్ర ప్రభుత్వం స్పందిస్తా అని చెప్పి ఆశిస్తా ఉన్నాం. దేశంలో ఉన్న ప్రజలు గుజరాత్ వాళ్ళైన ప్రజలే, తెలంగాణ వాళ్ళైన ప్రజలే, మహారాష్ట్ర వాళ్ళైన ప్రజలే తప్ప అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఉండేటువంటి ఆస్కారం ఉండొద్దని చెప్పి మేము కేంద్రానికి తెలియజేస్తాం.